ఇలాంటి సినిమా కోసమే కదరా వెయిటింగ్ దీనికోసమే కదరా ఇన్నాళ్ళ నుంచి చూస్తున్నాం ఎక్కడికి వెళ్ళావయ్యా సురేష్ వర్మ తెలుసుకున్నాను కావరంటే సురేష్ వర్మ సారీ ప్రశాంత్ వర్మ ఏం చేస్తున్నావు అసలు ఏం సినిమాది పిచ్చికిచ్చేసావు జనాలకు అసలు థియేటర్లో అయితే అసలు ఏంటి అవతార చూస్తున్నామా లేదా తెలుగు సినిమా చూస్తున్నామా రాజమౌళి సినిమా చూస్తున్నామా ఒక్కడికి అర్థం కావట్లా నువ్వు ఏమో ఒకటి రెండు షార్ట్స్ పెట్టి వదిలేసావు ఎక్స్పెక్టేషన్స్ ఏమో లో పెట్టావు అంత లేదు ఎక్స్పెక్టేషన్స్ బాగుంది బీఎఫ్ఎక్స్ అనుకున్నావు థియేటర్ పోయి చూస్తే కదరా తెలిసింది నువ్వు క్రియేటివ్ సెన్సేషన్ అన్న మామూలు సెన్సేషనా అసలు మాటలు లేవు మాట్లాడుకోవడా లేవు అలా ఉంది సినిమా విలువ తీస్తారు సినిమా థియేటర్లో హనుమాన్ కోసి ఒక సీట్ పెట్టమన్నారు రావణుడికి స్పైక్స్ పెడతారు ఏంట్రా రావణుడికి స్పైక్స్ ఏంట్రా ఏనా మీరు తీసింది ప్రభాస్ ఎత్తుకొని పోయి ఆది పురుషు అని చెప్పి ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే మీరు ఏం తీశారు నాకు ఎంతవరకు ఒకటి అర్థం కావట్లేదు కదా మీరు ఇంటెన్షన్గా సినిమా అలా తీశారా లేదా బై మిస్టేక్ అలా వచ్చిందని ఇంటెన్షన్ తీసి మాత్రం బాగా వేసుకోవచ్చు మిమ్మల్ని కానీ బై మిస్టేక్ ఏమైనా మీకు తెలియకుండా బాధిద్దా అని బై మిస్టేక్ అలా తీసారేమో అదౌ డౌట్ ఇవి ఏంటంటే తీరు తీస్తారు టైగర్ త్రీ అంట వెల్కమ్ టైగర్ వ్యూయర్స్లో ఎంతమంది చూసారు టైగర్ త్రీ నాకు తెలియదు చూసామని కామెంట్ పెట్టండి అది ఒక సినిమానారా అసలు అసలు ఆ సినిమా గురించి ఎవరు పెద్ద రివ్యూ స్ట్రాంగ్గా మాట్లాడినట్టు లేరు కదరా ఈ మధ్య అనిమల్ సినిమా రివ్యూ వచ్చింది

అంటే మీరు అందరూ ఒకటేనే మీరు మారేట్రా మారు నాకు ఆవేశం వచ్చేస్తుంది నేను అందుకే దయచేసి ఇలాంటి వేడుదలకి ఎందుకు రానంటే నేను నన్ను కంట్రోల్ చేసుకోలేను కాబట్టి టైగర్ త్రీ గురించి ఎవడో మాట్లాడింది నేను చూడలేదే అంటే మీకు టైగర్ త్రీ కన్నా అనిమల్లో మీకు ప్రాబ్లం వచ్చిందారా సర్లే మన మెయిన్ హనుమాన్ టాపిక్ గురించి డివేట్ అవుతున్నాం టైగర్ త్రీ అనిమల్ గురించి మళ్ళీ వీడియో తీస్తాను ఛానల్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది స్టోరీ ఉంటుందండి అమేజింగ్ స్టోరీ అండి మీకు ఫస్ట్ హాఫ్ అంతా ఏదో టైం పాస్ చేసి సెకండ్ హాఫ్ నుంచి స్టోరీ స్టార్ట్ చేయరు ఈ సినిమాలో ఫస్ట్ నుంచి స్టోరీ స్టార్ట్ చేసుకుంటూ వస్తారండి ఫస్ట్ నుంచి నువ్వు మీరు హుక్ అవుతారు స్క్రీన్కి ఓకే సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపీ అని మంచి బ్యూటిఫుల్ హనుమాన్ స్టాచ్యూ ఉంటుందండి అక్కడ నుంచే స్టార్ట్ అవుతుందండి స్టోరీ ఎక్సెలెట్ టేక్ ఆఫ్ చేసారు స్టోరీ అక్కడ నుంచి ఏమో హీరో వాటర్లోకి వెళ్ళడం మీరు సినిమా వస్తే అర్థమవుతుంది మెంటల్ వచ్చేసింది టైటిల్ కార్డ్ కూడా అండి ఏదో సినిమా స్టార్టింగ్లో టైటిల్ కార్డ్ వేసామని కాకుండా ఒక ప్రాపర్ టేక్ ఆఫ్ చేసేటప్పుడు టైటిల్ కార్డ్ వేస్తారు విజువల్ ఎఫెక్ట్స్ ఎవరు చేశారో అండి సూపర్బ్ అంటే విజువల్ ఎఫెక్ట్స్ ఒక్కదానికే నాకు క్రెడిట్ ఇవ్వాలని లేదండి ఎందుకంటే విజువల్ ఎఫెక్ట్స్ ఎంత బాగా చేసినా మ్యాటర్ లేకపోతే వేస్ట్స్ ఎంత ప్రాపర్గా చేశారంటే వెన్ యూ డోంట్ హ్యావ్ దట్ మచ్ లగ్జరీ నో పే హౌ మచ్ ఎవర్ యూ వాంట్ నేచురాలిటీకి దగ్గరగా వెళ్ళాలని ట్రై చేస్తే తేడా కొట్టేస్తుంది వాళ్ళు నేచురాలిటీకి దగ్గరగా వెళ్ళాలని ట్రై చేయలేదు ఒక బ్యూటిఫుల్ విజన్ చూపించాలనుకున్నారు కొన్ని సీన్స్లో అండి హనుమంతుని యాజ్ ఇట్ ఈస్ చూపించకుండా ఆర్ట్ వర్క్ లాగా ఉంటుందండి ఆర్ట్ వర్క్తో స్టోరీ నడిపారు క్రెడిట్ టు విజువల్ ఎఫెక్ట్స్ ఒక్కటే కాదండి ప్రశాంత్ వర్మ అసలు విజన్ ఏం విజన్ అది ఒక్కొక్క షార్ట్ ఆ విజువల్ ఎఫెక్ట్స్ డిజైనర్కి కనీసం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా డైరెక్టర్ ఫస్ట్ థాట్ ఇవ్వాలి కదా బ్యూటిఫుల్ థాట్ అండి బ్యూటిఫుల్ ఇమాజినేషన్ ఎంత బాగా చేశారండీ కొన్ని లాంగ్ షార్ట్స్ ఉంటాయండి కెమెరా లోపల నుంచి తీసుకెళ్లి షార్ట్స్ ఉంటాయి అమేజింగ్ ఆ కెమెరా ట్రావెల్ అయ్యే పాత్ మొత్తం ఎంత బ్యూటిఫుల్ డిజైన్ చేశారంటే అసలు ఇంత ఓపిక్గా ఎలా ఐ డోంట్ నో ఎన్ని రోజులు షూటింగ్ కంప్లీట్ చేశారు నాకు తెలియదు కానీ ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ టు నిరంజన్ రెడ్డి అండి ఐ రియలీ అప్రిషియేట్ ఇంత ట్రస్ట్ ఇంత కాన్ఫిడెన్స్ పెట్టకపోతే నేను సినిమా అవుట్పుట్ రాదండి ఇది కమర్షియల్ స్టార్ట్స్తో సినిమా తీసుకున్నప్పుడు ప్రొడ్యూసర్ మరి అంత అప్రిషియేట్ చేసిన అవసరం లేదండి ఎందుకంటే వాళ్ళకి తెలుసు కలెక్షన్స్ వస్తాయని యూనో అట్లీస్ దే హ్యావ్ సమ్ కాన్ఫిడెన్స్ కానీ ఇలాంటి సినిమాకి యూనో తేజా సర్జా ఒక్కొక్క ప్రశాంత్ వర్మకి ఇంత బడ్జెట్ పెట్టి ఆ ట్రస్ట్ అనేది ఆ ప్రశాంత్ వర్మ విజన్ని ట్రస్ట్ చేయడం అనేది అసలు మామూలు విషయం కాదండి రియలీ గ్రేట్ మూవీ కాస్ట్ గురించి మాడుకుంటే అండి విలన్గా వినయ్ రాయ్ చేశాడు ఆ రోజుకి తగ్గ జస్టిఫికేషన్ ఇచ్చాడు హీ డి డీసెంట్ జాబ్ మూవీలో ఎంతమంది నోటీస్ చేశారో లేదా కానీ విలన్ ఉన్న ప్లేస్ యాపిల్ టెక్ పార్క్కి కొంచెం రెజంబుల్ అయ్యేలాగా ఉంటుంది ఎప్పట్లాగే కొన్ని రొట్టె సినిమాల్లో కాకుండా ఈ సినిమాలో విలన్కి ఒక ప్రాపర్ బ్యాక్డ్రాప్ ఇచ్చారండి ఏదో విలన్ అంటే వస్తాడు అందరిని చంపేస్తాడు ఆమె బ్యాడ్ బాయ్ అన్నట్టు కాకుండా దానికి ఒక రీజనింగ్ ఇచ్చారు దానికి ఒక బ్యాక్డ్రాప్ ఇచ్చారు ప్రాపర్గా విలన్ ఎందుకు ఇలా తయారయ్యాడు వాట్ ఈస్ హిస్ ప్రాబ్లమ్ అని ప్రాపర్గా చూపించారు యూనో దట్ ఈస్ వేర్ వీ ఆల్సో కనెక్ట్ విత్ ద విలన్ అనమాట హీరోగా తేజస్ సజ్జా గురించి మాడుకున్నాయండి డి బ్యూటిఫుల్ జాబ్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చూశాను తన లెన్స్ పెట్టుకుని ఆ డస్ట్ లో వర్క్ చేయడం వల్ల తన ఐకే చాలా ప్రాబ్లం అయింది యూనో షూటింగ్ అయిపోయిన తర్వాత సర్జరీకి వెళ్దాం ప్లాన్ చేస్తాను ప్రమోషన్స్ అంత అయిపోయినా నువ్వు ఏదైతే ఎఫర్ట్స్ పెట్టావు ఇట్స్ ఆల్ ఇండియా సెలి ఇక హీరో సిస్టర్ గా యాక్ట్ చేసిన వరలక్ష్మి శరత్ కుమార్ షి రెడ్డి బ్యూటిఫుల్ జాబ్ ఇప్పుడు స్క్రీన్ మీద మ్యాజిక్ జరుగుతుందంటే వాళ్ళ ఓన్ వాయిస్ తో అండి ఇప్పుడు యూనో యూ కెన్ సీ దట్ ఒరిజినాలిటీ సై పడితే ఒక్కొక్కడికి కొన్ని మూవీస్లో ఏమైపోయిందంటే ముఖ్యంగా ఈ విలన్ రోల్స్ వచ్చానండి అందరికీ ఒకే వాయిస్ అండి విలన్ రోల్స్ అంటే గంభీరంగా ఒక వాయిస్ వేయడం అది కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ సేమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇస్తాడేమో తెలియదు అందరికీ ఒకే వాయిస్ అప్పుడు అర్థమైపోతుంది అరే ఈ వాయిస్ ఆ సినిమాలు ఇచ్చారు కదా ఈ వాయిస్ ఈ సినిమాలు ఇచ్చారు కదా యూ డోంట్ యూనో ఫీల్ దట్ కనెక్షన్ మీరు కనుక నోటీస్ చేస్తే చాలా సినిమాల్లో ఫర్ ఎగ్జాంపుల్ రఘువరన్ కానీ ప్రకాష్ రాజ్ కానీ షేయాజీ షిండే కానీ కోటా శ్రీనివాసరావు కానీ ఎవరైతే వాళ్ళు ఓన్ వాయిస్ ఇస్తారో వాళ్ళకి చాలా రాంగ్ రన్ ఉంది ఇండస్ట్రీలో ఎందుకంటే జనాలు ది ది గెట్ కనెక్టెడ్ బికాస్ ఆ ఓన్ వాయిస్ వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ నిజమే కదా అనిపిస్తుంది ఆ ప్రకాశాకైతే కొన్ని డబ్బింగ్ సినిమాలో ఎంత లేజినెస్ అంటే ఆ డబ్బింగ్ సినిమాలు మాత్రం వాయిస్ ఎవరంట ఇంక ఎందుకండి ఇక హీరోయిన్గా యాడ్ చేసిన అమృత అయర్ అంట నేను కూడా ఇప్పుడే నేమ్ చూసాను ఎవరనేది చాలా బాగా చేసింది ఐ థింక్ ముప్పై రోజుల్లో ప్రేమించడం మెల్ల అనే మూవీలో హీరోయిన్ షెడ్యూల్ డీసెంట్ జాబ్ ఇన్ హర్ రోల్ కామెడీ తీసుకుంటే అండి వెనల్ కిషోర్ అంటే అవుట్ అండ్ రోల్ కామెడీ రోల్ కాదు తనకి ఇచ్చిన క్యారెక్టర్లు తను బాగానే చేశాడు అండ్ సత్య కామెడీ అండి అమేజింగ్ అసలు మీ సినిమా చూస్తే అర్థమవుతుంది దాని హెయిర్ స్టైల్ కానీ దాని చుట్టూ వాళ్ళు క్రియేట్ చేసిన ఫన్ కానీ కానీ నాకు ఎందుకో అండి సత్యాకి రావాల్సిన రికగ్నేషన్ రాలేదని నాకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ అండి హిస్ వెరీ కేపబుల్ పర్సన్ వేణుమాధవ తర్వాత అంత పిక్స్లో వెళ్ళాల్సిన కమిడీని అండి ఎందుకో తనను ఎక్కువ రికగ్నైజ్ చేయలేదు అండ్ గెటప్ సిని కూడా మూవీలో ఉన్నాడు తను కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు ఇంత ముందు ఏమైందంటే జబర్దస్త్లో బాగా యాడ్ చేశాడు కొన్ని సినిమాలకు వచ్చేసరికి తన టైప్ ఆఫ్ యాక్టింగ్ మూవీలో సెట్ అయ్యేది కాదు కానీ ఇప్పుడు చాలా చేంజ్ వచ్చిందండి మూవీలో యాక్ట్ చేసినట్టే చాలా ఇంప్రెసివ్గా చేశాడు అండ్ సముద్ర కానీ అండి నేను టైలర్లో చూసినప్పుడు అంత అటెన్షన్ గ్రాబింగ్ కనబడలేదు క్యారెక్టర్ ఏ ఉంటుంది చిన్న క్యారెక్టర్ అనుకున్నా మూవీలో అండి ఎక్సలెంట్ క్యారెక్టర్ దాని చుట్టూ ఫామ్ అయ్యే సీన్స్ కానీ ఫాంటాస్టిక్ రోల్ అండ్ కోతికి రవితేజ వాయిస్ ఇచ్చారు ఇట్స్ అడెడ్ అట్రాక్షన్ టు ద మూవీ మూవీలో పాలేగాడు నాకు క్యారెక్టర్ ఉంటుందండి ఆ క్యారెక్టర్ చుట్టూ తిరిగే సీన్స్ నాకు ఎందుకు అంత గ్రిప్పింగ్ అనిపించలేదు ఫస్ట్ ఆఫ్ ఎండింగ్ లోండి ఇంటర్వెల్ బ్యాంక్ ఒక ఫైట్ సీన్ ఉంటుంది ఆ ఫైట్ సీన్ మాత్రం చాలా బాగా తీశారు ఒక ప్రాపర్ మంచి విజువల్ ఇచ్చి ఆ తర్వాత ఇంటర్వెల్ భయంగా పడుతుందండి నేను ఒకటి నోటీస్ చేసింది ఏంటంటే హీరో ఉన్న విలేజ్లో మాత్రం విఎఫ్ఎక్స్ ఎక్కువ వాడలేదండి విఎఫ్ఎక్స్ ఎప్పుడు వాడాలో యూనో అప్పుడే ఎక్కువ వాడినట్టు అనిపించింది దే వడ్ టు విఎఫ్ఎక్స్ దేర్ ఆల్సో టు జస్ట్ ఎన్హాన్స్ ది సీనరీ కానీ అది చేయలేదు మేబీ డైరెక్టర్ కొంచెం న్యాచురల్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేశాడేమో అక్కడ మాత్రం కొంచెం ప్రొడక్షన్ వాల్యూ తక్కువగా చాలా నార్మల్గా ఉన్నట్టు కనిపిస్తుంది వెన్ రియల్ సీన్ వచ్చినప్పుడు మాత్రం అసలు అమేజింగ్ నాకు ఎలా ఉందంటే టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ చూసిన ఫీలింగ్ వచ్చింది ఒకటేమో నార్మల్ మూవీ ఒకటే హై బడ్జెట్ మూవీ లాగా రెండు ఇంకొంచెం బెటర్గా బ్లెండ్ చేసింటే ఇంకా బ్యూటిఫుల్ ఉండేదన్న ఫీలింగ్ మేబీ ఇనిషియల్ లో వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు తక్కువ బడ్జెట్తో అనుకుని ఉంటారు మేబీ ట్రైలర్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్కి ఓకే ఖర్చు పెట్టడానికి కానీ ఫైనల్ రిజల్ట్ మాత్రం అదిరిపోయింది మూవీలో నైట్లో జరిగే కొన్ని సీన్స్ ఉంటాయి హీరో విలన్ దగ్గరికి వెళ్తాడు విలన్ ఉన్న మనుషులతో ఫైట్ చేస్తాడు అక్కడ చిన్న చిన్న షార్ట్స్ కూడా అండి ఎంత బాగా ప్రజెంట్ చేశారంటే మీరు మూవీస్ అర్థమవుతుంది అసలు ఒక రాముని చూపిస్తారు మీరు చూడాలి అసలు ఈ మధ్య అంత క్రింజ్ సీన్స్ తెస్తున్నారు ఈ మూవీస్ అర్థమవుతుంది ఒక ప్రాపర్ మన మైథాలజికల్ క్యారెక్టర్స్ని చూపించాలంటే ఎలా చూపించాలి అని ప్రశాంత్ వర్మకు ఒక క్రెడిట్ ఇవ్వాలండి మన మైథలాజికల్ సినిమా అంటే ఏదో పాత సినిమా రొట్టలాగా చూపించలేదండి యూ హ్యావ్ మేడ్ ఇట్ కూల్ ఇంటర్వ్యూలో అడివిషేసి చెప్తాడు యూ హ్యావ్ మేడ్ ఇట్ కూల్ అని దట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ ఎందుకంటే మన కిడ్స్కి ఎలా అయిపోయిందంటే యూనో హనుమంతుడు లేదా రాముడు కృష్ణుడు అంటే బ్యూటిఫుల్ స్టోరీస్ అండి ఎవరు ఏం చూస్తాం అంటే ఎట్లా అయిపోయిందంటే మన మైథలాజికల్ బుక్స్ చదవడం కానీ లేదా భగవద్గీత గురించి కానీ అవన్నీ తెలుసుకోవాలంటే ఇట్స్ ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది అనమాట అదే ఐరన్ మ్యాన్ కానీ స్పైడర్ మ్యాన్ కానీ మూవీస్ బాగానే ఉన్నాయి కానీ కిడ్స్ ఆర్ బీయింగ్ అట్రాక్టెడ్ టు దట్ దట్ ఈస్ వేర్ ప్రశాంత్ వర్మ బ్రిలియన్స్ అండి మన మైథలాజికల్ క్యారెక్టర్స్ తీసుకొని వచ్చి అట్ ద సేమ్ టైమ్ హీ హ్యావ్ మోడనైజ్డ్ ఇట్ వితౌట్ లూజింగ్ ఎనీ రెస్పెక్ట్ కొన్ని మూవీస్లో అండి డైరెక్ట్ ఎంత బాగా రిప్రజెంట్ చేద్దాం అనుకున్నా రాముని కానీ కృష్ణుని కానీ హనుమంతుని కానీ ఆ ఫేస్లో అంత కల రాదు ఈ మూవీలో అండి ప్రతి ఒక్క షార్ట్లో హనుమంతుడి ఫేస్లో అండి ఒక మంచి ఆర్టిస్ట్ చెక్కినట్టే ఉందండి ఫేస్ చాలా బాగా చూసారు చాలా బ్యూటిఫుల్గా చూస్తే కూడా చాలా కళ ఉందండి మాకు తెలిసి మన హనుమంతుని ఇంత బాగా ఏ మూవీలో చూపించలేదండి నాసే శ్రీయాంజనేయంలో అనుకుంటా కొన్ని షార్ట్స్లో మాత్రం చాలా బ్యూటిఫుల్ తీశారు కానీ మూవీ అంత కాలేదు మేబీ చార్మింగ్ ఓవర్ యాక్షన్ వల్ల ఏమో నాకు తెలియదు కానీ హనుమంతుడి షార్ట్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్ తీశారు అప్పుడు కానీ ఇప్పుడున్న టెక్నాలజీ తీసారండి కొన్ని షార్ట్స్ అమేజింగ్ ఉన్నాయి షార్ట్స్ గురించి కాదండి ఆ షార్ట్స్ తీసుకునే ఎమోషన్ అసలు బీజియం గురించి మాట్లాడాలండి ఎక్సలెంట్ బీజిఎం ఓకే యూనో యూ గెట్ గూజ్ బమ్స్ ఇన్ ఫ్యూ సీన్స్ అనమాట ఒక టైగర్ సీన్ ఉంటుందండి ఇంత తక్కువ బడ్జెట్లో అంత గ్రేట్ అవుట్పుట్ ఎలా ఇచ్చారు నాకు తెలుసు టాప్ యాంగిల్ షార్ట్స్ అండి నాకు ట్రిపుల్ ఆర్ గుర్తొచ్చింది మన మైథలాజికల్ క్యారెక్టర్స్ని ని ఎంత బ్యూటిఫుల్ గా రిప్రజెంట్ చేశారంటే విభీషణుడికి రాముడికి హనుమంతుడికి వాళ్ళ మధ్య ప్రామిస్ అసలు ఇలాంటి థాట్స్ ఎలా వచ్చిందో తెలియదండి నెక్స్ట్ మూవీ అధీరా తీస్తారంట ప్రశాంత్ వర్మ ప్రతి సంక్రాంతికి ఒక్కొక్క సూపర్ హీరో రిలీజ్ అవుతుందంట ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇందాకే విశ్వంభర టీజర్ గురించి వచ్చింది దాని గురించి నేను వీడియో తీస్తాను దాంట్లో కూడా హనుమంతిన్స్ ఉంది అది కూడా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రాబోతుంది మేబీ అధీరా అది ఒకే టైంలో వస్తుందేమో అసలు సౌత్ నుంచి మైథలాజికల్ క్యారెక్టర్స్ని మేడ్గా చూపిస్తున్నారు నెక్స్ట్ పార్ట్ని ఇప్పటి నుంచి హుక్ చేసే విధంగా ప్రాపర్ రీజనింగ్తో మూవీ ఏం చేశారండి ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ టు ప్లేస్ అండి ఒక పక్క అయోధ్య రామ్ మందిర్ కన్స్ట్రక్ట్ అవుతుంది ఈ మూవీలో వన్ ఫెంటాస్టిక్ థింగ్ వాళ్ళు ఏం చేశారంటే ప్రతి టికెట్ నుంచి ఒక ఫైవ్ రూపీస్ అయోధ్య రామ్ మందిర్ కన్స్ట్రక్షన్కి వెళ్తుందంట ఏదో హనుమంతుడు మూవీ చేసాము మన కమర్షియల్ సక్సెస్ అయితే చాలు అనుకోకుండా దే ఆర్ రియలీ కాంట్రిబ్యూటింగ్ దట్స్ రియలీ వెల్కమింగ్ మనం ఇంత మోడర్న్ వరల్డ్లో ఉన్నా కానీ అండి ఈవెన్ యూత్ కూడా ఉన్నాయి దేవుని నమ్మని నమ్మకపోని కానీ రాముడు అంటే అండి అందరికీ ఒక రెస్పెక్ట్ ఉంటుందండి రాముడిని ప్రాపర్గా రిప్రజెంట్ చేస్తే ఆ వచ్చే కిక్కే వేరు ప్రశాంత్ వర్మ డిడ్ దట్ ఎగ్జాక్ట్లీ ప్రతి ఒక్కరికి హై వచ్చేలా సినిమా తీసాడు ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి మన మైథలజికల్ కారెక్టర్స్కి ఒక రెస్పెక్ట్ పెరగాలి ఇప్పుడు వచ్చే కిడ్స్కి మన స్టోరీస్ తెలుసుకోవాలని ఇంకా కలగాలి స్పెషల్ థ్యాంక్స్ టు ఎంటైర్ మూవీ టీమ్ ఫర్ మేకింగ్ దిస్ మూవీ ఐ డిలైట్ టు వాచ్ నా అనాలసిస్ మీకు ఏమాత్రం నచ్చినా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇఫ్ వాంట్ ఇంట్రాక్ట్ విత్ మీ ప్లీజ్ పుడ్ అన్ ఏ కామెంట్ ఐ విల్ రిప్లై టు ఆల్ ది కామెంట్స్ నా అప్ కమింగ్ వీడియోస్ మీరు చూడానికి చాలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ